హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా, నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఢిల్లీ కార్లకు అయితే ఫైనల్స్ రావు, ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు, ఒకవేళ మీరు రాలేని పక్షంలో మాత్రం మా కంటైనర్ ఛార్జెస్ అలాగే మా కమిషన్ ఇస్తే మాత్రం, కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం మీ కార్ ఇక్కడ నుంచి అయితే పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ హోండా సిటీ ఎస్ వేరియంట్ అండి, హోండా సిటీ ఎస్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2009 కార్ అండి, 2024 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 59,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి. సెకండ్ ఓనర్ కారు ఫస్ట్ మేడం పేరు మీద ఉంది, తర్వాతకి వాళ్ళ హస్బెండ్ పేరు మీదకైతే మారింది. మళ్ళీ మేడం గారు ఇంకో కారు కొంటే వీళ్ళ ఇంట్లో రెండు కార్లు ఉన్నాయి, ఇది 2009 ఇది అమ్మేస్తానని ఒకింట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మార్పించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి, ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా దాదాపుగా 70% టైర్లు అయితే ఉన్నాయండి. ఈ కారు 4 టైర్లు కూడా 70% టైర్లు అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్ కి 16 నుంచి 17 మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే 4 పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. 2009లో వచ్చినటువంటి కీ అంతే ఉంది, ఒక కీ. 2 కీస్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే, ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేపించారండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేపించడం జరిగింది, లెదర్ సీట్ కవర్స్ అయితే వేపించడం జరిగింది. అలాగే స్క్రీన్ కూడా రీసెంట్గా వేపించారు. సీట్ కవర్స్ అలాగే స్క్రీన్ 10-11 inch స్క్రీన్ అయితే దీనికి వేపించారండి. స్క్రీన్ రివర్స్ కెమెరా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ 100కి 100% ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ABC 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ యొక్క లైనింగ్స్ కానీ, పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. వైట్ కలర్ కాదండి, ఇక వైట్ కలర్ కార్ అండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అక్కడక్కడ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అవి కూడా పెద్దగా అయితే కనబడట్లేదు. కారు చాలా నీట్గా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజిన్ ఆయిల్ అవి మార్పించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కొనుక్కుంటే. ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ వచ్చేసి 2,50,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఫస్ట్ నెంబర్ బాబీది ఇచ్చాను మా అన్నయ్య, అలాగే ఆఫీస్ నెంబర్ ఇచ్చాను మా బ్రదర్దే, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. ఈ 3 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది మేము ఫోన్లో అయితే చెప్తాం. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు చేయనండి. ఈ కార్కి 2 కీస్ ఉన్నాయి చూడొచ్చు, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. ఇక అక్కడక్కడ చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్ ఢిల్లీ కార్లకి ఏ కార్ అయినా సరే, నేను పెట్టినా ఇంకెవరు పెట్టినా సరే,
చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, అక్కడక్కడ అయితే టచ్ అప్స్ అయితే చేపిస్తారు, అదైతే కామన్. షోరూమ్ పీస్ లెక్క ఉండాలంటే ఉండదు బండి ఇది. అంటే యాక్సిడెంటల్ పరంగా మీకు ఫుల్ 100కి 100% గ్యారంటీ ఇస్తా. ఏ బండి అయినా సరే, నేను పెట్టిన బండి అయినా ఎవరు పెట్టిన బండి అయినా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే మాత్రం పెయింటింగ్ అనేది జరుగుతూనే ఉంటాయండి. ఒకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉందండి కారు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 70% టైర్ అయితే ఉందండి, 60 నుంచి 70 మధ్యలో అయితే ఉంది. ప్రస్తుతానికైతే టైర్లు అయితే తిరుగుతాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే రివర్స్ కెమెరా ఉంది, వెనకాల బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి రూఫ్ చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. 250,000 బైక్ కూడా రావట్లేదండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు టైర్లు ఒక 70% టైర్లు అయితే ఉన్నాయి, ఫ్రంట్ టైర్ కానీ అలాగే బ్యాక్ టైర్ కానీ ఒక 70% టైర్ అయితే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టీరింగ్ వీల్ కవర్ కూడా సీట్ కవర్ కలర్లోనే ఇచ్చారండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు, చూడొచ్చండి 59,000. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. 59,682 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదండి, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే మీకు స్క్రీన్ ఉంది, 11-inch టచ్ స్క్రీన్ ఉంది, నావిగేషన్ యూట్యూబ్ అన్నీ వస్తాయి. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అంటే ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ కూడా. అలాగే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే సీట్ కవర్ చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చూడండి, ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి వెనకాల సీట్లు చూపిస్తాను, డిక్కీ చూపిస్తాను, మీకు బానెట్ కూడా చూపిస్తాను అండి, ఇంజన్ కూడా చూపిస్తాను. వెనకాల సీట్లు చూడొచ్చండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఒకసారి డిక్కీ చూపిస్తున్నానండి, బూట్ యొక్క స్పేస్ అనేది ఎలా ఉందనేది చూడొచ్చు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా ఒక 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ చూడొచ్చు. యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. ఒకసారి మొత్తం లేబుల్స్ ఉన్నాయి చూడండి, 2009లో వచ్చినటువంటి లేబుల్స్ అలానే ఉన్నాయి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేయన్న, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒక్కసారి ఆఫ్ చేయన్న, మళ్ళొకసారి స్టార్ట్ చేయి. యాక్సిలరేటరీ లైట్గా ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. 2009 హోండా సిటీ SMT S వేరియంట్ అండి, 59,000 తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 ఇయర్ అయితే ఉంది. కారుకి అయితే ప్రస్తుతానికి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకుంటే మళ్ళీ 10,000 కిలోమీటర్ల దాకా అయితే మీరు హ్యాపీగా తిరగచ్చు. కార్ రేట్ వచ్చేసి 2,50,000 చెప్తాను, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని, బాయ్, జై హింద్.